వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని కేంద్రీయ విద్యాలయంలో గణిత వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. గురువారం ముగింపు ఉత్సవాల సందర్భంగా గణిత ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు వివిధ గణిత ఎగ్జిబిట్స్ ను ప్రదర్శించారు. విద్యార్థులకు గణితం పట్ల ఆసక్తి పెంచడానికి ఇటువంటి ప్రదర్శనను ఏర్పాటు చేయడం జరిగిందని ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఆర్ మురళీకృష్ణ తెలియజేశారు. కేంద్రీయ విద్యాలయ సంఘటన న్యూఢిల్లీ వారు చిన్నపిల్లల్లో లెక్కల మీద ఉన్న భయాన్ని పోగొట్టడం కొరకై ప్రతి స్కూల్లో కూడా రామానుజన్ గారి బర్త్డే సందర్భంగా ఒక వారం పాటు మ్యాథమెటిక్స్ వీక్ గణిత సప్తాహం జరపామని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చాలామంది పిల్లలకి భయం ఉంటుంది లెక్కలంటే, ఆ భయం పోగొట్టి చాలా సులభంగా వాళ్ళు రకరకాలైనటువంటి పద్ధతులను నేర్చుకుందుకు గాను మేము ఎన్నో రకాలైనటువంటి మోడల్స్ తయారు చేయించాం పిల్లల చేత. దీన్ని చూస్తూ వాళ్ళు ఆడుతూ పాడుతూ ఎటువంటి కష్టము లేకుండా చాలా ఆనందంగా చాలా హ్యాపీగా వాళ్ళు లెక్కలు నేర్చుకుంటున్నారు. మా ప్రిన్సిపాల్ అయిన శ్రీ ఎన్ చలపతి గారి ప్రోత్సాహంతో గత వారం రోజులుగా మేము ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. గణిత ప్రదర్శనకు అతిథులుగా కేఎస్ఎం స్కూల్ హెచ్ఎం కె ఉదయలక్ష్మి, జడ్జీలుగా సిహెచ్ సుందరరావు, టి శేషలక్ష్మిలు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆర్వీఎస్ఎన్ రాజు, స్టూడెంట్ కోఆర్డినేటర్ టి ప్రణాళిక తదితరులు పాల్గొన్నారు. దిస్ ఈజ్ ఎ మల్టిప్లికేషన్ టేబుల్ విత్ ఆల్ 4 digit అండ్ 1 digit నెంబర్స్. ఇఫ్ యూ టేక్ 2, దెర్ ఈజ్ ఎ 2 2 4s are 8. ఇఫ్ యూ టేక్ 24 24 5, ఇఫ్ యూ టేక్ 24 4s are. After 2 0 8, 4s are 16. So 6 we will write that like and 9. It is 96. So that is the table with 4 digit. Thank you. సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును అనుసరించి రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు సంస్థలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులతో సమానంగా డైలీవేస్ తదితర పేర్లతో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా జీతాలు చెల్లించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి వై నేతాజీ డిమాండ్ చేశారు. సిఐటియు అఖిల భారత కమిటీ పిలుపు మేరకు తెనాలి ఆర్డీఓ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఒకే పనిచేస్తున్న ఉద్యోగులకు కార్మికులకు పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వకుండా జీతభత్యాలలో 4వ వంతు కూడా ఇవ్వకుండా వెట్టిచాకరి చేయిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో అన్నింటిలోనూ ఇలాంటి దోపిడీ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. గత ఎన్నికల ముందు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ రెగ్యులరైజ్ చేస్తామని వాగ్దానంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. కానీ 2.5 ఏళ్లు గడిచినా ఇంతవరకు రెగ్యులరైజ్ చేయకపోగా కోర్టు తీర్పులు ఆటంకంగా ఉన్నాయని బుకాయిస్తుందన్నారు. ఆ సుప్రీంకోర్టు ధర్మశాసనమే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పునిచ్చిన నేపథ్యంలో పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ తదితర ఉద్యోగులందరికీ జీతభత్యాలు చెల్లించాలని పేర్కొన్నారు. పర్మనెంట్, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ తదితర పేర్లతో ఒకే పని చేస్తున్నటువంటి వాళ్ళకి వివిధ రకాలైనటువంటి జీతభత్యాలు ఇవ్వటం అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి అని, అది వెట్టిచాకరి చేయించడం అని చెప్పేసి అనేటువంటిది, ఇది చల్లదని చెప్పేసి అనేటువంటిది తీర్పు చెప్పడం జరిగింది. అందుకనే ఈ తీర్పుకు అనుగుణంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు, ఉద్యోగులందరికీ కూడా పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు, సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి అని సిఐటియు అఖిల భారత పిలుపు మేరకు ఈరోజు అన్ని చోట్ల ధర్నాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. తక్షణమే ప్రభుత్వం స్పందించి దీనికి అనుగుణంగా ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం పుల్లారావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం శివలక్ష్మి, ఎం పద్మ, ఎం మరియమ్మ, రాచూరి వెంకటేశ్వర్లు, ఆర్ దుర్గాప్రసాద్, శ్రామిక మహిళా డివిజన్ నాయకురాలు ఎన్ రాజలక్ష్మి తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సమాన వేతనంతో పాటుగా మన మీద మున్సిపల్ కార్మికుల మీద ఒక కత్తి ఇప్పటికే వేలాడుతూనే ఉంది. దీన్ని తిప్పికొట్టడం కోసం ఇప్పటి వరకు చాలా ఆందోళన చేశాం. దీనికి అనుగుణంగానే రేపు 28వ తారీఖు చలో విజయవాడ కూడా పిలిపించారు. కనుక అందరూ మున్సిపల్ కార్మికులు మొత్తం ఆ రోజు చలో విజయవాడకి అందరూ కదిలి రావాలి. మొత్తం పని ఆపేసి రాబోరు సమాన పని సమాన విధంగా సాధించుకునేదాకా మనందరం ఐక్యంగా పోరాడాల్సిన చెప్తూ ఈ సందర్భంగా ధర్నాలు చేపడతాం చేయడానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా సీడు కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ జొన్నాదుల మహేష్ తెలియజేశారు. దేవాలయ ప్రాంగణంలో ముక్కోటి ఏకాదశి పర్వదినానికి సంబంధించిన గోడపత్రికలను ఈవో శ్రీనివాసరావు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు ఆవిష్కరించారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉత్తర ద్వారదర్శన ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రజలందరూ ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మకర సంక్రాంతి రోజున తెప్పోత్సవం వైభవంగా నిర్వహించడం జరుగుతుందని జొన్నాదుల మహేష్ తెలియజేశారు.
ధనుర్మాస సందర్భంగా ముక్కోటి ఉత్సవాలు జరుగుతున్నాయి. 29వ తారీఖు నుంచి కూడా మత్స్యావతారము, కూర్మావతారము నుండి రామావతారము, పరశురామావతారము, నరసింహ అవతారం, ఈ విధంగా 10 అవతారాలతోటి కలికి అవతారం వరకు కూడా ఈ అలంకారములు జరుగుతాయి. 29వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా ఉంటాయి. 8వ తారీఖు మహావిష్ణువు యొక్క అవతారము ఉంటుంది. 8వ తారీఖు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున 4 గంటలకే ఉత్తర ద్వార దర్శనం అనేటువంటి దర్శనం, ప్రత్యేకమైనటువంటి విశేష దర్శనం అనేది భక్తులకు అవకాశం ఉంటుంది. ఇది 29/12/2016 తేదీ నుండి ముక్కోటి ఏకాదశి సందర్భముగా స్వామివారి దశావతారములు అలంకరణ, ప్రతిరోజు 10 రోజుల పాటు ప్రతిరోజు నగరోత్సవం, ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 8/1/2017 తేదీ ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజున శ్రీ స్వామివారి మహావిష్ణు అవతారంతో ఉత్తర ద్వార దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మకర సంక్రాంతి రోజున పడవల కాలువలో తెప్పోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. 13/1/2017 తేదీ భోగి పండుగ రోజున 5 సంవత్సరముల లోపు చిన్నపిల్లలందరికీ కూడా ఇక్కడ భోగి పండుగ ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్రిస్మస్ కానుకలలో నాణ్యతను పరిశీలించిన ఆర్డీఓ జి నరసింహులు. శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని కేంద్రీయ విద్యాలయంలో గణిత వారోత్సవాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.